నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. శ్రీపురం సత్యనారాయణ గారు, ట్రస్మా నాయకులు సార్, చెప్పండి, విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థుల మీద ఈ ఒత్తిడి అవసరమా? ప్రభుత్వం తీసుకున్నప్పుడు మీరెందుకు డెసిషన్ తీసుకుంటున్నారు? బిఎస్ గారు, నేను ఒక ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వాస్తవిక క్రాప్స్ గా మాట్లాడుతున్నాను. నేను సొసైటీలో చాలా తిరుగుతాం అండి మేము. ఓకే, సాధారణంగా ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టు ప్రైవేట్ విద్యాలయాలు దోసుకుంటున్నాయి, కరెక్ట్. కానీ ఏ విద్యాలయాలు దోసుకుంటున్నాయి ఒకసారి తెలుసుకోవాలి ఫస్ట్. మనము ట్రస్మాలో 8000 స్కూల్ మెంబర్షిప్ ఉన్నాయి. ఈ రోజు వరకు గత సంవత్సరం 60 లక్షలు 70 లక్షలు ఫీజులు ఉన్నోడు కూడా ఈ సంవత్సరం ఆన్లైన్ క్లాసులు ఫ్రీగా ఇస్తుండే తప్ప 100 రూపాయలు చార్జ్ చేసినట్టయితే నేను ఎక్కడికక్కడ డిబేట్ కు ఫిజికల్ గా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ట్రస్మా కేవలం హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ గత సంవత్సరం ఫీజులు జనవరిలో వసూలు చేసుకొని ఈ సంవత్సరం ఆన్లైన్ క్లాసు స్టార్ట్ చేసి అకౌంట్ లో డబ్బులు ఇవ్వని చెప్తున్నారు. ఇవాళ డాక్టర్ గారు ఫ్రీగా వైద్యం చేస్తా అంటుండ్రు. ఒకసారి ధర్మాన వచ్చి చూడాలి, బ్రిలియంట్ మోడల్ స్కూల్ నా లెక్క చూపిస్తా. 1 కోటి 15 లక్షల ఫీజులు, మేము తీసుకునే ఫీజు నర్సరీకి 6000 రూపాయలు నర్సరీకి సంవత్సరానికి, నెల కాదు. ఓకే, కార్పొరేట్ స్థాయిలో బంగాళ గారికి ఒక ప్రజాసేవ అనుకుంటా మేము బడి నడుపుతున్నాం ఇక్కడ బడ్జెట్ స్కూల్స్. అయితే ఇండియన్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హోక్రిడ్జ్ స్కూల్, ఫ్రిడ్జీ స్కూల్, శివశివాని స్కూల్, అభ్యాస్ స్కూల్, చైతన్య స్కూల్, నారాయణ స్కూల్ గాలం దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ పాఠశాలలు దోసుకుంటున్నాయి అనేది కరెక్ట్ కాదు. రెండవది, అసలు ఆన్లైన్ క్లాసులు అనేది 70% 80% పేరెంట్ స్టూడెంట్ పార్టిసిపేట్ అయ్యేది ఓన్లీ సిటీలో మాత్రమే. పల్లెటూళ్ళలో కేవలం పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు సార్, ఫేస్బుక్ చూస్తున్నారు సార్, ఫోన్ ఇడిచి పెడతాడు సార్, వాట్సాప్ చూస్తున్నాడు, టిక్ టాక్ చేస్తున్నాడు. హైదరాబాద్ లో ఉన్నటువంటి పాఠశాలలందరూ ఆన్లైన్ క్లాసులు ఇస్తున్నారు సార్, కొంచెం మీరు ఎందుకు ఇస్తలేరు అంటే మేము పేదలు పడికినా లేకపోతే మీరు పల్లెటూరు స్కూల్ ఉండే పడికినా అనేటి. ఈ ప్రైవేట్ స్కూల్ ఉండేది 70 నుంచి 80% పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల ఉన్న నుంచి వచ్చిన అన్ని తల్లిదండ్రుల రిక్వెస్ట్ మేరకు మాత్రమే ఈ అన్ని మిగతా పాఠశాలలు ప్రారంభించిన తర్వాత ఇప్పుడు 20 రోజుల నుంచి 1 రూపాయి తీసుకున్నట్టు ప్రూఫ్ చేస్తే మేము స్కూల్ మూసుకుంటాం. స్కూల్ హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకోండి. సరతో రెడ్డి గారు అన్నారు పిల్లల ఇంట్లో ఉంటే బాధ తెలుసు. ఇవాళ డాక్టర్ గారు కూడా నాకు తెలిసి ఒక్కోసారి పిల్లలు ఏడిస్తే ఆడుకోమని ఫోన్లు ఇచ్చే పేరెంట్స్ కూడా వాళ్ళు గమనిస్తారు. పెడియాట్రిషియన్ అన్నారు కాబట్టి నా కొడుకు కూడా పెడియాట్రిషియనే, నా కొడుకు కూడా వరంగల్ లో ఉంటాడు, చెప్పింది కరెక్ట్ వారు చెప్పింది. కానీ ఫోన్ తోటి ప్రమాదం ఉందని చెప్పి ఫోన్ పిల్లలకి ఇవ్వకుండా ఎంత మంది తల్లిదండ్రులు ఇలా దూరంగా ఉంచుతున్నారు, డాక్టర్ గారు గమనించాల్సిందే నేను కోరుతున్నాను. అయితే చెడు వాడే ఫోన్ మంచిగా వాడుకుంటారు, సిటీలో వాడుకుంటారు తల్లిదండ్రులు ఇష్టం ఉన్న వాళ్ళు. కానీ ఇలా కోటుకోని వాళ్ళు చదువుకునే పిల్లల తల్లిదండ్రులు కాదు, చదువుకునే పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు. అయితే అది అది ఇప్పుడు మన బిఎస్ గారు, శ్వేతారెడ్డి గారు పిల్లలందరూ వాళ్ళ ఏ క్లాస్ పిల్లలకు ఫోన్ కొని ఇచ్చారు అడుగును, మీరు బైక్లు ఎప్పుడు కొని ఇచ్చారు అడుగు. ప్రైవేట్ పాఠశాల అంటే ఏం నేరం చేసినా సార్? ప్రైవేట్ పాఠశాల ఒక్క నిమిషం మాట్లాడేయండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. బిఎస్ గారు ఎవరో అమెరికా కంపెనీ, ఆస్ట్రేలియా కంపెనీ వచ్చి ఇండియాలో కంపెనీ పెడతా అంటే వాళ్ళకు 100 ఎకరాలు 200 ఎకరాలు 1000 ఎకరాలు ధారాదత్తం చేసి అన్ని పర్మిషన్లు కూర్చొని తీసుకొచ్చి లోన్లు ఇచ్చి పెడతావు. ఆ కంపెనీలు పెట్టడానికి చదువు చెప్పినటువంటి విద్యా వ్యవస్థను ఇలా దుంగలు దొక్కి మేము 53% ప్రభుత్వం మోయాల్సిన భారాన్ని ప్రభుత్వం మీద పడనీయకుండా ప్రైవేట్ సెక్టర్ లో సొంత డబ్బులు పెట్టుకొని కష్టపడి పనిచేసే టీచర్లకు సొంత జీతాలు ఇచ్చుకుంటూ తల్లిదండ్రుల డబ్బులు స్వీకరించి ఇష్టం ఉండి చదివిపించే తల్లిదండ్రుల దగ్గర బలవంతంగా కాదు, బలవంతంగా బారుదెత్తడం, మేము మత్తు ఇస్తాం, గంజా ఇస్తాం, మేమేమి ఇస్తాం, ఇష్టం ఉండి చదువుకుని ఇష్టం ఉండి అంటే ప్రైవేట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ అంటే పైసలు కట్టాలని తెలియదు వాళ్ళకి, ఇట్లా మోసపోతురా, ఇష్టం ఉండి చదివిస్తారా వాళ్ళకు? బాగా డబ్బు వాళ్ళు పెద్ద స్కూల్ పోతున్నారు, తక్కువ ఉన్నోళ్ళు మాలాంటి తక్కువ ఫీజులు ఉన్నట్టు మంచి స్కూల్ చదువుకుంటున్నారు, చదువుకుంటున్నారు. ప్రైవేట్ సంస్థలు విద్యా సంస్థల గురించి గొప్పగా చెప్పుకొని వస్తున్నారు. ఈ రోజు చైనా కనిపెట్టిన కరోనా కన్నా ఈ కార్పొరేట్ కరోనాలు చాలా భయంకరంగా తయారాయి.
ఆయన చెప్పిన స్కూల్స్ కానివచ్చు, శ్రీ చైతన్య కానివచ్చు, ఇంకోటి కానివచ్చు, నారాయణ కానివచ్చు, ఈ ట్రస్మా కిందకు వచ్చే ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ కరోనాలు ఇంకా భయంకరంగా మారిపోయి చెప్తాను చెప్తాను సార్ దాని గురించి మాట్లాడదాం మాట్లాడదాం కూడా 50% 1 week 50% రండి 1 week 50% తర్వాత రండి అంటున్నారు. ఇది అంత కొంపలు మునిగిన పరిస్థితి ఏముందండి? మీరు పేరెంట్స్ కూడా చెప్తున్నారు పిల్లల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అంటున్నారు. రేపు వాళ్ళకి సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చో లేకపోతే వాళ్ళకి కళ్ళు పోయే సైకలాజికల్గా పిచ్చో లేకపోతే మానసికంగా మళ్ళీ వాళ్ళ మానసిక పరిస్థితిని మీరు వెనక్కి తీసుకురాగలరా నేను ప్రశ్నిస్తున్నాను. ఆ నెల నుంచి 1 సంవత్సరం పాటు మీరు ఓపిక పడితే COVID-19 వ్యాక్సిన్ రాబోతుంది. ఇప్పుడు ICMR కానివచ్చు, మన లండన్ యూనివర్సిటీస్, అమెరికన్ యూనివర్సిటీస్, ఎప్పుడు సీరమ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిపి సంయుక్తంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు కదా, ఆగలేరా? ఇంకో విషయం బిఎస్ గారు, ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆన్లైన్ 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 అంటున్నారు. ఆన్లైన్ వల్ల పిల్లల లైఫ్ లైన్ గురించి పేరెంట్స్ ఆలోచించడం లేదు. ఈ రోజు పేరెంట్స్ మరి అందరూ ఆన్లైన్ కావాలి మాకు కావాలనుకుంటున్నప్పుడు ఎందుకండి? ఆయన చెప్తున్నారు సర్వతం గారు 90% ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ అమెరికా అండ్ లండన్ అని చెప్తున్నారు. హౌ కెన్ హీ సే దట్ దే ఆర్ ఫ్రమ్ అమెరికా అండ్ లండన్? మరి అమెరికా అండ్ లండన్ గురించి అయితే అమెరికన్ కోర్ట్స్ లో కదా వేసుకోవాల్సింది, వాళ్ళు ఇండియన్ కోర్ట్స్ లో హైకోర్ట్స్ లో ఎందుకు పిల్ దాఖలు చేస్తారు? చెప్పబోతున్నాను మన డాక్టర్ గారు చెప్పినట్టు జీరో అడ్మిషన్ 5200 జీరో అడ్మిషన్ ఇన్ ఏపీ, 4200 జీరో అడ్మిషన్స్ ఇన్ తెలంగాణ. ఏం చేస్తున్నారండి జీరో అడ్మిషన్స్ అన్నప్పుడు? శ్వేతారెడ్డి గారు ఒక్క నిమిషం, శ్వేతారెడ్డి గారు ఒక్క నిమిషం అండి. మొబైల్స్ లో యూట్యూబ్ చూస్తుంటే పక్కన సెక్స్ వీడియోలు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. మా పిల్లలు ఉన్నారు 8 ఇయర్స్ పిల్లలు, వాళ్ళు మొబైల్ వస్తే పక్కన నుంచి అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి. ఏంటమ్మా ఈ బనానా అడ్వర్టైజ్మెంట్ అని అడుగుతున్నారు. సిగ్గుతో తలదించుకుంటున్న పరిస్థితి. టీచింగ్ కాన్సెప్ట్ నేర్పించండి. మా అమ్మలు బామ్మలు చెక్కోడీలు పక్కోడీలు పెట్టి నేర్పించలేదా? ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయండి. శ్వేతారెడ్డి గారు ఒక్క నిమిషం అండి, శ్వేతారెడ్డి గారు ఒక్క నిమిషం కాలర్ లైన్ లో ఉన్నారు. సార్ చెప్పండి సార్. ఓకే ఆగారు చెప్పండి. ఓకే హలో, మీ ఆడియో క్లియర్ గా లేదు సార్. మీరు అది మ్యూట్ చేయండి సార్, మీరు అది మ్యూట్ చేయండి, మీరు ఆ లైవ్ డిబేట్ మ్యూట్ చేయండి సార్. బిఎస్ గారు సార్ ఒక్క నిమిషం, నేను ఒక 1 సెకండ్ సార్. ఓకే అంతే కదా, మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.
Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.